ఇంతకు మునుపు ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ కూడా భారతదేశంలో ఎక్కడా కూడా కని విని జరగనటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరించింది. ఏదైతే గడిచినటువంటి నాలుగేళ్లలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తూ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ముందుకెళ్తా ఉన్నటువంటి మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయ వేదిక మీదైనా లేక ఎక్కడ ఆయన ప్రసంగంలో అయినా కూడా చాలా స్పష్టంగా ప్రజలని మేము మీకు మంచి చేశాము అని అనిపిస్తేనే మళ్ళీ మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకున్నట్లయితే కనుక 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 పర్యాయాలు ఓటమి చెంది విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే మళ్ళీ రాష్ట్రం గాడిలో పడుతుంది అని చెప్పి నేను మారాను, ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తాను అనేటువంటి మాటతో రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగులకు 2,000 ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టించిస్తామని